చంద్ర కిరణాలు అస్తమించాయి. జగన్నాథ రథచక్రాలు దూసుకు వస్తున్నాయి. నవ్వేంద్రలో నవశకం మొదలైంది. చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. జగన్ అఖండ మెజారిటీతో గెలిచారు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఏపీలో ప్రభుత్వాన్ని మార్చేసిన మాట ఆ మాటే మంత్రంగా మారింది. మాయ చేసింది, ఓట్లు వెల్లువెత్తేలా చేసింది. పదేళ్లుగా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మొదటిసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతున్నారు. జగన్ జీవిత లక్ష్యాన్ని నిజం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ జగన్ చేసిన విజ్ఞప్తిని ప్రజలు ఆమోదించారు. మార్పు చేసి చూపిస్తానన్న జగన్ హామీని విశ్వసించారు. వైసీపీ అధినేతను బంపర్ మెజారిటీతో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరు ఊహించని మెజారిటీతో అందలమెక్కించారు. 150కి పైగా ఎమ్మెల్యే సీట్లతో జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం బహుశా ఎప్పుడూ కూడా రిజిస్టర్ కాలేదేమో. నాకు తెలిసి 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం, 175 నియోజకవర్గాలకు దాదాపుగా 153 పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్ కావడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ఈ విజయాన్ని నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచుతుంది, నా మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఓటేశారు అని అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు. ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి, ఎలాగుంటుంది అని చెప్పి ప్రజలు ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారు. ఈరోజు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రకమైన విశ్వాసంతో, నా పట్ల ఆ విశ్వాసంతో ఆ ఓటు వేశారు. ప్రజలందరికీ నేను ఇవాళ ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నా, 5 కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం. ఆ అవకాశం ఆ వ్యక్తికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది, నాకు ఇచ్చారు. ఆ అవకాశం ఒక్కరికి వస్తుంది. ఒక్కరికి వచ్చినప్పుడు గవర్నెన్స్ అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 6 నెలల నుంచి సంవత్సరం లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో కూడా అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. మొదటి సంతకి నేను పెట్టబోతా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితుల్లో మొదటి సంతకం కాదు, నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. 3600 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశా, ప్రజలు చెప్పిన బాధను విన్నాను. ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. నేను చూశా, నేను విన్నా, నేను ఉన్నాను మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నాను. ఒక్క సంతకం కాదు, నవరత్నాలను తీసుకొచ్చే పాలన ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రమాణ స్వీకారం ఇక్కడే విజయవాడలో జరుగుతుంది.
ముఖ్యంగా కార్యక్రమం జరుగుతుంది. జగన్ ఎప్పటికైనా సీఎం అవుతారని అందరికీ తెలుసు. ఆ ఒక్కసారి ఈసారే కావాలనేది జగన్ సంకల్పం. సమకాలీన రాజకీయ నేతల్లో జగన్ పడినంత కష్టం మరే నేత పడలేదు. ఆయన లోటస్ పండులో కంటే ప్రజల మధ్య ఎక్కువ సమయం గడిపారు. పదేళ్లుగా అలు పెరగకుండా పోరాడుతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చారు. జనంలోనే జగన్, జనంతోనే జగన్ అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. వైఎస్ మరణం అనంతరం ఓదార్పు యాత్ర పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చుట్టేశారు. 2014లోనే జగన్ సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ బీజేపీ పొత్తు పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబుని విజయం వరించింది. అయినా జగన్ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. తాను ఎప్పటికైనా సీఎం అవుతానని ఆయనకి బాగా తెలుసు. 2014 ఓటమిని ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ జనాన్నే నమ్ముకున్నారు జగన్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో బలమైన పాత్ర పోషించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఎవరూ ఊహించని విధంగా పాదయాత్రతో మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లారు. ప్రజా సంకల్ప యాత్రతో ఆంధ్రప్రదేశ్ ఆశాంతం కాలినడకన కలియతిరిగారు. ఏడాదిన్నర పాటు 3000 కిలోమీటర్లు అలుపు సొలుపు లేకుండా ప్రజల సమస్యలు వింటూ ప్రజల మధ్య ఉండిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ సవినయంగా విన్నపించారు. ఎన్నికల ప్రచారం వేళ జగన్ కు ప్రజా మద్దతు విపరీతంగా పెరుగుతోందని గుర్తించిన చంద్రబాబు ఒక్క ఛాన్స్ నినాదంపై గట్టి కౌంటరే ఇచ్చారు. ఒక్కసారే కదా అని విషం తాగుతామా, ఒక్కసారే కదా అని కరెంటు తీగను పట్టుకుంటామా అంటూ జగన్ కు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వద్దంటూ ఊరూరా తిరుగుతూ ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జనం జగన్నే నమ్మారు. ఒక్క ఛాన్స్తో మొదటిసారి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టారు. జగన్ కష్టానికి తగ్గ ప్రతిఫలమిచ్చారు. అఖండ మెజారిటీతో జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. రావాలి జగన్, కావాలి జగన్ ఎన్నికల సమయంలో మారుమోగిన నినాదం అన్నట్టుగానే జగన్ వచ్చాడు. జగన్ జీవిత లక్ష్యం నెరవేరింది. ఆయన తండ్రి ఆసీనులైన ముఖ్యమంత్రి పీఠంపై జగన్ కూర్చోబోతున్నారు. జగన్ గెలిచాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఓడిపోయి ఉంటే? ఆ ప్రశ్నే వైసీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆ కష్టం అసామాన్యం. మోసేవాడికే తెలుస్తుంది ఆ భారం. పదేళ్లుగా పార్టీని నడిపించడం, నేతలను కార్యకర్తలను కాపాడుకుంటూ రావడం మామూలు విషయం కాదు. అధికార పార్టీ అరాచకాలను కాచుకుంటూ కేడర్ చేజారకుండా చూసుకోవడంలో జగన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనా ఎక్కడా ధీమా కోల్పోలేదు. కోర్టు కేసులు, జైలు జీవితం ఇవేవి జగన్ విజయయాత్రను అడ్డుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్, కేఏ పాల్ ఎత్తుగడలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. జనం జగన్నే నమ్మారు. తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. వైసీపీ అధినేత జగన్ను ముఖ్యమంత్రినిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలి ఉంది. జయహో జగన్ అంటూ వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.